గత కొద్ది రోజుల క్రితం ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన దూరం పరశురాములు అనే కాంగ్రెస్ కార్యకర్త అనారోగ్యంతో మృతి చెందగా కాంగ్రెస్ నాయకులు చీటి ఉమేష్ రావు ఆధ్వర్యంలో అతని కుటుంబానికి నిత్యావసర సరుకులు బియ్యంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళ అండగా ఉంటుందని సందర్భంగా ఉమేష్ రావు తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త దూరం పరశురాములు గారు గత 3 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా వారి కుటుంబ సభ్యులను గురువారం రోజున పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించిన అనంతరం బియ్యం నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని ఎలాంటి ఇబ్బందులకు గురికావద్దని సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెద్దిగా శ్రీనివాస్, లింగంపల్లి గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బుర్ర రాముతో పాటు ఓరగంటి తిరుపతి, ఎగుళ్ల రాజేశం, డిటి నరసింహులు, మచ్చ కొండయ్య, తలా నరసింహులు, గూడెం గ్రామశాఖ అధ్యక్షుడు బాలయ్య కార్యకర్తలు హాజరయ్యారు. బియ్యం కూడా వారికి అందజేయడం జరిగింది. మరి వారికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఒక మంచి నాయకుని కోల్పోవడం విచారకరం. ఎందుకంటే మనిషి మనము బతుకున్నప్పుడే ఆ యొక్క కార్యక్రమాలను కానీ ఏది కానీ మనం చేయగలుగుతాం. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా పార్టీ వారికి అండగా ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా నాతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల కేంద్రం చెందిన సీనియర్ కార్యకర్త దూరం పరశురాములు గారు పరమపదించారని తెలియజేస్తూ మరి అకాల మరణానికి భగవంతుడు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల కార్యకర్తలు కోరుకుంటూ, మరియు రాష్ట్ర నాయకులు చీటి ఉమేష్ రావు గారు వారికి కుటుంబానికి బియ్యం వితరణ చేశారు. వారి పంపిణీ జరిగింది. సీనియర్ నాయకులు కోరుకోవడం బాధాకరం. వారి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నారు.